ఇరవై సార్లు కొబ్బరికాయ కొట్టి ఇప్పటికి ఇరవై సార్లు వేసి అటే ఉండు ట్రాక్ తిరుపతి రాలేదు ఇక్కడ హరీష్ గిరీష్ ఉంటారుగా పిల్లలు చెప్పినాం సార్ ఉల్లారా పరేష్ కంపల్సరీ ముందైతుంది ఇక్కడ అయిపోతుంది అందరు కొబ్బరికాయలు కొట్టారు మనం పని చేస్తు అది లెక్క పూజ బయట బయటకి చనిపోతే ఆశీర్వాదం చేసుకుంటారు ఈ సైడ్ ఆలోచించే పెట్టారు చనిపోయిన పెట్టుకోవడానికి ఇండ్లు కిరాయలు లేని వాళ్ళు ఉంటారు కదా అవును సార్ అదే కిరాయలు లేని వాళ్ళు కర్మకాండ నిలయం దానికి పెద్ద ఉండాలి లోపలికి రావద్దే బయటకు వెళ్ళింది బాగుంది బాగుంది రెండు రూమ్లు వస్తాయి పెద్ద హాల్ వస్తుంది కంప్యూటర్ పెట్టుకోవాలి ఇద్దరు ఒక్కసారి చేసుకోవచ్చు పెద్ద హాల్ ఇదే ఈ పక్క అది రోడ్డు ఆ పక్క పూజ ఏమైనా వాస్తవాలు అంటే ముఖం పెట్టాలంటే దాన్ని బట్టి చేసుకోవాలి గంగ ముఖం ఉండాలంటే ఇది అటు అది కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా మళ్ళీ చెట్లు శృతి వాళ్ళం అందరు చెట్లు పెట్టుకోవాలి ఓకేనా మన ఎప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఈ 50 లక్షలు ఎట్లా డివైడ్ చేస్తారు దీనికి ఎంత అవుతుంది ఎస్టిమేట్ దానికి ఎంత ఒకటి జాగా ఇచ్చే సార్ కన్వెన్స్ బట్టి ఎట్లా వర్క్ ఉంటే అట్లా చేసుకోవచ్చు రెండింటికి సమానం సమానం పెట్టు సమానం పెట్టు చింతకుంట శ్మశాన వాటిక చాలా పురాతనమైనది ఇక్కడ పురాణపేట కానీ కటికేవాడ తీన్ కానీ ముదిరాజులు దళితులు కాపులు చాలామంది రజకులు అందరూ కూడా ఈ ప్రాంతంలోనే హిందువులందరూ కూడా చనిపోయిన వారిని ఖననం చేయడం జరుగుతుంది వైశ్యులందరూ కూడా కానీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నది ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు చనిపోయిన వాళ్ళని భావంతునికి సమానం చూస్తాం కానీ
లోపలికి వస్తే నిజంగా చాలా దయనీయం అంటే దయనీయం. మామూలుగా అయితే నేను ఎవరు విమర్శిస్తున్నాను కాదు, కానీ ఒక బ్లేడ్ ట్రాకర్తో సాఫల్యం చేసి పెట్టచ్చు. ఆ మాత్రం కూడా మరి పట్టించుకోలేదు గతంలో ఉన్న వారు. మరి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ 1,58,00,000తోటి 2 శ్మశాన వాటికలు డెవలప్ చేస్తాను. దాంట్లో భాగంగా దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికులందరూ కూడా దీన్ని దయచేసి సహకరించాల్సి కోరుతున్నా. వివిధ కుల సంఘాల పెద్దలందరినీ కూడా, అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా పక్కనే ఉంటారు, ఆ మత పెద్దలు కూడా కోరుతా ఉన్నా. ఈ శ్మశాన పాటిక అభివృద్ధిలో వారు కూడా సహకరించాలని. చింతకుంట చెరువు పక్కకు చాలా బ్రహ్మాండమైన మంచి వాతావరణంలో పెద్ద ఎత్తున, నిజంగా గతంలో మన పెద్దలు చాలా దూరదృష్టితో ఆలోచించారు. జగిత్యాల పట్టణం ఇప్పుడున్న దాంట్లో 20 పైసలు లేనాడే ఊరు చుట్టూ ఒక మంచి 4 చెరువులు, చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, ఉప్పారపు చెరువు, మోతే చెరువు, ఎటు చూసినా భూగర్భ జలాలు పెరిగేటట్టు. అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి. ఇవాళ జనాభా ఓనాడు 20,000-30,000 ఉంటే మున్సిపాలిటీ అయినాడు, ఇవాళ 120,000 అయింది, అంటే 5 అంతలు పెరిగింది. కానీ ఎలాంటి నూతన ప్రణాళికతోటి ఈ 30-40 ఇళ్లలో రాలే. ఎప్పుడో 1969 పెద్దలు ఆనందం సార్ ఉన్నారు, వారి ముందు నేను ఉన్నదిన్నట్టు మాట్లాడుతాను, వారికి అన్నీ తెలుసు, ఇది రాజకీయ వేదిక కాదు. 69లో వేసిన మాస్టర్ ప్లాన్ 83లో అమలై ఇప్పటికి కూడా అదే మాస్టర్ ప్లాన్ అమలవుతున్నాయి. జనాభానేమో 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఈనాటి జనాభాకు అనుగుణంగా పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అన్ని విధాల ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి జగిత్యాల పట్టణవాసులు కూడా చాలా గొప్పవారు, చాలా పనులు కూడా కడుతున్నారు. 12 కోట్ల రూపాయల ఆదాయం ఉంది, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఇది ఆదాయం లేని పట్టణం కాదు, చాలా ఆదాయం ఉన్న పట్టణం. గౌరవ మాజీ మంత్రి కేటీ రామారావు గారు కూడా ఒక జీవో తీసిన ముఖ్యమంత్రి గారు, ఒక వెసులుబాటు భూములు అమ్ముతే కొంటే కూడా ఏదైనా పెంచుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇక్కడి గత పాలక వర్గమే 1.5%, అంటే 1,00,000 రూపాయల లావాదేవీ అయితే 1,500 మున్సిపాలిటీ, 10 లక్షలు అయితే 15,000, 1 కోటి రూపాయలు అయితే దాదాపు 150,000 రూపాయలు మున్సిపాలిటీకి వచ్చాయి. మనందరూ తెలుసు జగిత్యాల పట్టణం గత 4-5 ఏళ్ళ జిల్లా ఎన్ని భూములు అమ్ముడు కొనుడు ఏ రకంగా అభివృద్ధి చెందుతుందనేది. కాబట్టి మున్సిపాలిటీకి మంచి ఆదాయం ఉంది, కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు వస్తున్నాయి. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన నిధులు 100 రూపాయల ఎవ్వరు కడతలేరు. ఈ స్థాయిలో ఈ జనాభా ఉన్న రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు కేంద్రానికి ఇంత పన్ను ఒరిగట్లేదు. దాంట్లో కొంత మనకు 14 ఫైనాన్స్ అవి వస్తున్నాయి, అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ TUFIDC ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. అత్యంత దయనీయ స్థితిలో దుర్గాంతంగా పాడుపడ్డట్టున్నది చింతకుట శ్మశాన వాటిక. ఇక్కడ మరి చాలామంది పెద్దలు అన్ని వర్గాల వారు వస్తారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు, ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కిరాయి ఇండ్లలో ఉండనిస్తలేరు. డబుల్ బెడ్రూమ్ పథకం తప్పకుండా వస్తుంది, అది వచ్చేంత వరకు ఇక్కడ కిరాయిలు ఉన్నవాళ్ళు ఒక మార్చిరిలాగా శవాన్ని, అంటే పార్థివ దేహాన్ని, చనిపోయిన వాళ్ళ దేహాన్ని ఇక్కడ పెట్టుకునేలాగా కూడా ఒక 2 రూములు ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్మకాండ చేసుకోవడానికి దక్షిణం వైపు అటు చింతకుట చెరువు దిక్కు పూజ రూము, అస్థికలు పెట్టుకోవడానికి రూము, అవన్నీ కూడా, అదేవిధంగా ఒక వాచ్మెన్ పెట్టడానికి కూడా గాడు పెట్టుతున్నాం. ఇక్కడ కొంత అసాంఘిక శక్తుల వల్ల కూడా ఇక్కడ పత్తలాడు అవ్వటి కూడా జరుగుతున్నాయని కూడా గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. ఇమ్మీడియట్గా కూడా నేను అధికారులకు చెప్తా ఉన్నా, జగిత్యాల పట్టణం మొత్తం కూడా మంచి లైట్లు రావడానికి 2,38,00,000తో టెండర్ ప్రక్రియ పూర్తయింది. రహీం అనే కాంట్రాక్టర్ కూడా తీసుకున్నాడు, వారికి ఆదేశించడం జరిగింది. అతి త్వరలోనే శ్మశాన వాటికలో 30 ఫీట్లు ఎత్తున హైమాస్ లైట్ కూడా పెట్టాల్సిందిగా నేను ఏ గారు ఇది హైమాస్ లైట్ ఒకటి ఇక్కడొకటి అక్కడ తొందర రహీం వస్తానా ఏం చెప్పండి, ఇక్కడ చిన్నది పెట్టాక 30 ఫీట్ 5 పెట్టండి అయిపోతుంది కదా, అధికారికంగా చెప్తుంది కదా, రాజకీయం కాదు, మీరు అధికారి ఉన్నారా, తప్పకుండా 30 ఫీట్ల హైట్ ఉండేది. పెద్ద హైమాస్ లైట్ పెట్టే మొత్తం కూడా వెళ్తురు వస్తారు, అవన్నీ కూడా చేయిస్తాం. ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కట్టుబడిందాం, ఒకటిని కూడా తప్పకుండా చేస్తాం. మన మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఈరోజు ఇప్పుడు ముఖ్యమైన పనుల వల్ల రాలేదు, వారి సహకారం తీసుకొని ప్రీతం నాయకురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సహకారం తీసుకొని తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నా వెంట ఉన్న టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ గారికి, మిగతా కౌన్సిలర్లకు
టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, రాజకీయాల అతీతంగా వచ్చిన వివిధ పార్టీల నాయకులకు, అన్ని సంఘాల పెద్దలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.